ప్రపంచం మాని వారి వరకు దేవుడు ప్రాణం పెట్టడం ఏంటండి అనేది ఒక ప్రశ్న. ఈ ప్రశ్న మీరు ఎప్పుడైనా గమనించారా? సాధారణంగా మన ఇంట్లో ఎవరికైనా కాస్త కష్టంలో ఉన్నప్పుడు, మన ఇంట్లో కష్టంగా ఉంటే రక్తం పంచుకొని పుట్టినటువంటి తోటి అన్నదమ్ముడే సహాయం చేయడానికి కాస్త ఆలోచన చేస్తూ ఉంటాడు. ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేయడానికి చాలా ఆలోచన చేస్తూ ఉంటాం. మొన్న ఒక వీడియో చూసాను, ఆ హైవేలో చాలా కార్లు వెళ్తూ ఉన్నాయి, ఈ లోపల ఒక ఇద్దరు వ్యక్తులు కత్తులు పట్టుకొని వచ్చారు. కత్తులు పట్టుకొని వస్తే అది ఏ ఊరు జరిగింది తెలియదు, కానీ ఆ వ్యక్తిని పొరగటిస్తూ ఉన్నారు, పట్టేసుకొని నరికేస్తున్నారన్నమాట. పీకల మీద, తల మీద, కాలు మీద నరికేస్తున్నారు. కార్లు చాలా ఉన్నాయి, ఆగిపోని ఒక్కడు కూడా బయటికి రాలే ఆ వ్యక్తిని కాపాడడానికి, వారిని అడ్డు తగలడానికి ఒక్కడు కూడా బయటికి రాలే. ఎందుకో తెలుసా? ఒకవేళ వీళ్ళు వచ్చారు అనుకోండి, వాడి మీద పడే కత్తి ఏదైతే ఉందో మన మీద అడిపోతాయి అనే ఉద్దేశంతో భయపడి ఒక్కడు కూడా రాలే. అంటే ఈ ప్రపంచంలో మనిషిని రక్షించడానికి, మనిషిని కాపాడడానికి సాటి వ్యక్తి ఎవడూ కూడా ప్రయత్నం చేయట్లేదు. ఎవడో నూటికో కోటికి కనబడుతూ ఉన్నారు తప్ప అందరూ కూడా సొంత ప్రయోజనాలు ఆశించేవారే. మొన్నక నేను ఒక న్యూస్ ఛానల్లో ఈ విషయాన్ని చూశాను. ఏంటంటే తన కుటుంబం ఆ మార్గం గుండా ఆ ప్రాంతంలో అరణ్యంలో వెళ్తూ ఉంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక పులి తన ఫ్యామిలీ మీద, తన బిడ్డల మీద, తన ఫ్యామిలీ మీద అటాక్ చేస్తూ ఉన్నప్పుడు ఈయన గారు ఏం చేశాడు తెలుసా? పులితో ఫైట్ చేశాడు, మొత్తానికి పులిని చంపేశాడు. హీరోగా తన కుటుంబం కోసం ప్రాణాన్ని తెగించి పోట్లాడాడని చెప్పి మనము ఆ వీడియోలో చూస్తూ ఉన్నాం. తన కుటుంబం కోసం దయచేసి చాలా జాగ్రత్తగా ఉండండి. తన సొంత కుటుంబం కోసం ఒక వ్యక్తి ప్రాణాన్ని తెగించి పోట్లాడి ఉన్నాడు. ఒకడు ఫుల్గా తాగేసి వచ్చాడు, కొడుకు ఏడుతున్నాడు, 6 నెలలు మాత్రమే, 6 నెలలు కొడుకు, వీడు ఫుల్గా తాగేసి వచ్చాడు. తాగేసి వచ్చి వాడు ఏడుస్తున్నాడు. తర్వాత వీడు తాగేసి రావడం వల్ల తాగిన మైకంలో ఆ కొడుకును పట్టుకొని నేలకేసి బాధేశాడు, చచ్చిపోయాడు. నిన్న మొన్న న్యూస్ ఛానల్లో పేపర్ న్యూస్లో వచ్చిందన్నమాట, చచ్చిపోయాడు. దయచేసి ఒక సత్యం చెప్పమంటారా? ఈ ప్రపంచంలో చాలామంది ఎవరి ప్రయోజనాలు వారు ఆశించేవారే కానీ ఇతరుల ప్రయోజనాలు ఆశించే వ్యక్తులు ఈ ప్రపంచంలో లేరు. ఇతరుల ప్రయోజనాలు సైతం ఆశించే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే ఒక్క యేసు క్రీస్తు ప్రభువారు తప్ప ఎవరు కనబడలేదు. ప్రభుని మహిమకు కలుగునుగాక. యేసు ఒక్కడే మన కొరకు రక్తం కార్చడానికి, ప్రాణం పెట్టడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. యేసు ఒక్కడే ప్రపంచ మానవుల కొరకు చనిపోవడానికి, చచ్చిపోవడానికి ఈ లోకంలోనికి వచ్చాడు. సాక్షాత్తు దేవుడే మనిషి కొరకు ప్రాణం పెట్టడం ఎందుకో తెలుసా? ఆయన ఎందుకు ప్రాణం పెట్టవలసి వచ్చింది తెలుసా? ఆయన ప్రతి ఒక్కరిని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అర్థమైందా? ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రేమిస్తున్నాడు. సాధారణంగా మనము ఎవరినైనా ప్రేమించామనుకోండి, ఎంతైనా మనం చేసి పెడతాం. ఎవడైనా మనకు అయిష్టంగా ఉన్నాడనుకోండి, ఇష్టం లేకపోయాడు అనుకోండి, మనము వాడిని కళ్ళతో కూడా చూడడానికి ఇష్టపడడం. అర్థమైందా? అందుకనే ప్రేమికుడు ప్రియురాలకి ఎంతైనా ఖర్చు పెట్టడానికి ఇష్టపడతా ఉంటాడు. ప్రియురాలు కూడా ప్రేమిడు కోసం తెగ ఆలోచన చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎంతైనా సమయాన్ని, కష్టాన్ని, బాధలను ప్రేమికుని చూడగానే మరిచిపోతూ ఉంటుంది. ప్రేమ అలాంటిది. కానీ క్రీస్తు ప్రేమ ఎలాంటిది తెలుసా? మన కొరకు ప్రాణం పెట్టేది. స్తోత్రం చెప్పను గట్టిగా. మన కొరకు ప్రాణం పెట్టేది. మనం సమాధి వరకు వెళ్తాము తప్ప సమాధిలోకి మనం వెళ్తామా? వెళ్ళాం. మన కొరకు సమాధిలోకి సైతం వచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారండి ప్రపంచంలో? ఒక్క యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే. గనుక చెప్పలు కూడా దగ్గరగా, హల్లెలూయా. ఒక్క యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే అంతగా మనల్ని ప్రేమించాడు. ఈ లోకంలో ఇతరులు ప్రేమిస్తే ఆ ప్రేమలోనే స్వార్థం ఉంటుంది కానీ, కలమషం ఉంటుంది కానీ, క్రీస్తు ప్రేమలో మాత్రం కలమషం ఉండదు, స్వార్థం ఉండదు, అసూయ ఉండదు, కలహం అంతకంటే ఉండదు. ఎవరిని ఇస్తే, మంచి కోరితే ప్రేమిస్తారు. కానీ క్రీస్తు ప్రేమ అలాంటిది కాదు. ఆగ్రహం ఉంటుంది. ఆగ్రాలో ఒక తాజ్మహల్ కనబడుతూ ఉంటుంది, చాలా పెద్ద తాజ్మహల్. ఈ ప్రపంచంలో వింతల్లో మరొక వింత ఏదైనా ఉందంటే తాజ్మహల్, 7వ వింత అంటారు దీన్ని. తాజ్మహల్ ఎలా కట్టబడింది తెలుసా? కొన్ని లక్షలు తగలేసి, కొన్ని కోట్లు తగలేసి ఆనాడు షాజహాన్ తాజ్మహల్ కట్టాడు. ఎవరి కోసం తెలుసా? తన ప్రాణాతి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి ముంతాజ్ కోసం కట్టాడు తాజ్మహల్. ముంతాజ్ కోసం చాలా కష్టపడ్డాడు, చాలా కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు ఆనాడు దినాల్లో. అయితే ఆ కట్టేవారు, ఆ బిల్డింగ్ని నిర్మించినటువంటి వ్యక్తులు, మేస్త్రులు ఎవరైతే ఉన్నారో వారికి ఎంత మెటీరియల్ ఇవ్వాలో అంత మెటీరియల్ ఇచ్చాడు.
ఆ రోజు నా కడుపు ఉన్నప్పుడు ఆ తాజ్ మహల్ చూసి మురిచిపోయి షాజహాన్ అప్పటికే ఒక నాయకుడేమో రాజేమో ఆయన అనుకున్నాడట, ఇలాంటి తాజ్ మహల్ ఇలాంటి బిల్డింగ్ మరొక చోట కట్టబడకూడదు, నా కట్టిన మసీదులు మరొక చోట కడతారు, కన్స్ట్రక్షన్ చేస్తారు, వాళ్ళు కట్టకుండా ఉండాలంటే ఏం చేయాలబ్బా అని చెప్పి ఆ మేస్త్రుల యొక్క బొట్టం రెళ్ళు కట్ చేసి పడేసాడట. ఎందుకో తెలుసా, ఇలాంటి కట్టడం మరొక చోట కట్టకూడదని చెప్పి. అంటే తన భార్యని ఎంత ప్రేమించాడు అర్థం చేసుకోవాలి. తన భార్య చనిపోయింది, తన భార్య చనిపోయింది సమాధి కోసం, అది తన భార్యకు ప్రజెంటేషన్ చేయడానికి, చనిపోయిన వ్యక్తికి ప్రజెంటేషన్ చేయడానికి ఒక సమాధి గోపురిక కట్టడానికి ఒక పెద్ద తాజ్మహల్ కట్టాడు. దాన్ని ప్రజెంటేషన్ చేయడానికి ఈ యొక్క గోపురం కట్టడం జరిగిందనమాట. తన భార్య పట్ల ప్రేమను వ్యక్తం చేయడానికి ఇంత గోపురాన్ని, ఇంత అద్భుతమైనటువంటి తాజ్మహల్ కట్టడం జరిగింది. తన భార్య పట్ల ప్రేమను బట్టి మేస్త్రుల యొక్క బొటన రైలును ఏం చేశాడు, కట్ చేసి పడేసాడు. కానీ దేవాది దేవుడు మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి మరొక్కరిని బలి చేయలేదు. స్తోత్రం చెప్పను గట్టిగా. మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి మరొక్కరిని బలి చేయలేదు, ఆయనే బలైపోయాడు. స్తోత్రం చెప్పను గట్టిగా. హల్లెలూయా. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఎందుకు బలైపోవలసి వచ్చింది తెలుసా? యోహాను పత్రికలో మనం చూడొచ్చు, మొట్టమొదటి పత్రిక 4:19 ఆయనే మొదట మనలను ప్రేమించెను. మనల్ని ప్రేమించాడు కాబట్టే దేవుడే సరాసరి ప్రపంచంలోనికి వచ్చి కుమారుడుగా వచ్చి, యేసుక్రీస్తు ప్రభువుగా వచ్చి, క్రీస్తుగా వచ్చి మన కొరకు సమస్తాన్ని దారబోసాడు, రక్తము కార్చాడు. అలాంటి ప్రేమ బిడ్డల్లోనైనా తల్లిదండ్రుల్లోనైనా మనం చూడగలమా? చూడలేం. అలాంటి ప్రేమ మనం చూడలేం. కష్టపడి చెమటూర్చి సంపాదించదల్లా కూడబెట్టిన తర్వాత ఆ తండ్రికి కాస్త రోగం వచ్చి మనసు మీద పడితే విడిచిపెట్టిన మర్చిపోయిన కుమారుల్ని మనం ఎందరిలో చూస్తూ ఉన్నాం. ఒక వీడియో చూస్తామంటే చాలా బాధేస్తుంది నాకు. వృద్ధాప్యంలో తల్లిదండ్రులు ఇద్దరు ఆ హాల్లో, ఒక ఆమె వారిని ఇంటర్వ్యూ చేస్తూ ఉందన్నమాట. వారి బాధ అంతా ఆమెకు వ్యక్తం చేస్తూ ఉంటే వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా, తన బిడ్డలకు ఫోన్ చేపించింది. తన తండ్రి ఆ పెద్ద ఆయన తన కొడుకులకు ఫోన్ చేస్తే ఆ పెద్ద ఆయన ఏడుస్తూ ఉంటాడు. కొడుకులు చూస్తే ఇద్దరు ఉన్నారు, అల్లుళ్ళు కూడా ముగ్గురు ఉన్నారు, ఏ ఒక్కరు కూడా తనను ఆదరించే వారు కనబడలేదు. వాళ్ళు బ్రతుకుండగానే కొడుకులు ఇద్దరు ఉన్నారు, అల్లులు ముగ్గురు ఉన్నారు, కానీ వీళ్ళు ఏం చేశారు తెలుసా, ఈ ఇద్దరిని కూడా, తల్లిదండ్రులిద్దరిని కూడా వృద్ధాశ్రమంలో వేసేశారు. పెద్ద ఆయన అంటాడు, ఏడుస్తా అంటాడు, బాబు ఇక్కడ ఉండలేకపోతున్నావురా, అల్లులు ముగ్గురున్నా, కొడుకులు ఇద్దరున్నా, ఈ దిక్కులనే పరిస్థితి మాకెందుకురా, ఒరే ఈ వృద్ధాప్యంలోనే బతుకున్నంత కాలం కాస్త మేము సంతోషంగా బ్రతకాలని చెప్పి ఆశిస్తున్నావురా అంటే, మీరు సంతోషంగానే ఉన్నారు కదా ఇప్పుడు, డబ్బులు పంపిస్తున్నాం కదా ఇప్పుడు అని చెప్పి వాళ్ళు అంటారు. అప్పుడు నేను అంటాడు, మీరు ఎంత పంపించిన డబ్బులు వృధా కదరా, అనవసరం కదరా, మీరు నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, పంపించకపోయినా పర్వాలేదు, ఆ మనవల్ని ఎత్తుకొని తర్వాత మీతో నేను ప్రతిరోజు మీ మోకాలు చూస్తూ ఉన్నప్పుడు అంతకన్నా ఆనందం ఏముందరా అని చెప్పి ఆ పెద్దవారిద్దరూ కూడా ఏడుస్తూ గొగ్గులు పెడతా ఉంటే ఈయన అంటాడు ఫోన్లో, అయితే వచ్చేమంటావా డాడీ అని చెప్పి తండ్రి అంటే, కొడుకు అంటాడు, మేము ఆలోచించుకొని చెప్తాంలే అంటాడు, ఫోన్ పెడతాడు. మనుషులు ప్రేమ ఎలాంటి తెలుసా, స్వార్థముతో కూడినది. మనుషులు ప్రేమ కల్మషంతో కూడింది, శాశ్వతమైంది కాదు మనుషుల ప్రేమ. దేవుని ప్రేమ అలాంటిది కాదు. దేవుడు మనం నశించిపోతూ ఉన్నప్పుడు, నరకానికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు, భయంకరమైనటువంటి రీతిలో మనం అడుగింటికి పోతూ ఉన్నప్పుడు, సాతాను కపర్నాశాల క్రింద మనం ఉండిపోయి సాతాను మనందరినీ కూడా ఈడ్చుకొని నరకానికి పోతూ ఉంటే దేవుడే తట్టుకోలేక భరించలేక, ఎడ్ల రక్తం కానీ కోడెల రక్తం కానీ మేకల రక్తం ద్వారా కానీ విమోచన జరగదు, ప్రపంచాన్ని ఆ రీతిగా విమోచించలేము అని చెప్పి దేవుడే సాక్షాత్తు ఈ ప్రపంచంలోనికి వచ్చి మన కొరకు సమస్తాన్ని దారబోసి ఎంతగా ప్రాణం పెట్టాలో, ఎంత ప్రేమించాడో ప్రేమించే రీతిలో ప్రాణం పెట్టేశాడు దేవాదిదేవుడు, రక్తము కార్చేశాడు దేవాదిదేవుడు. మన దేవుని ప్రేమ అంతగా అమూల్యమైంది. దేవుడే నీ నా కొరకు ప్రాణం పెట్టడం ఏంటండి, దేవుడే నీ నా కొరకు రక్తం కార్చడం ఏంటండి, దేవుడే మన కొరకు సమస్తాన్ని దారబోయడం ఏంటండి. ఆయన ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడో మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి.